పేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినట్లయితే 10,000 రూపాయల జరిమానా, సేవిస్తే 5,000 జరిమానా, అదే విధంగా పట్టించిన వారికి 2,000 రూపాయల నజరాన ప్రకటించినట్లు స్థానిక సర్పంచ్ చెప్పాల మల్లేశం తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో నేటి నుంచి మద్యం అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని సర్పంచ్ చెప్పాల మల్లేశం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. షేరిపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినట్లయితే 10,000 రూపాయల జరిమానా, సేవిస్తే 5,000 జరిమానా విధించడం జరుగుతుందని, అదేవిధంగా వారిని పట్టించిన వారికి 2,000 రూపాయల నరజరాన ప్రకటించినట్లు స్థానిక సర్పంచ్ చెప్పాల మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని షేరిపల్లి గ్రామంలో నేటి నుంచి మద్యం అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని సర్పంచ్ చెప్పాల మల్లేశం మహిళా సంఘాల ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మిన వారికి 10,000 జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారికి 5,000 రూపాయల జరిమానా, పట్టించిన వారికి 2,000 రూపాయల నజరాన ప్రకటించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై మహిళలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి గ్రామంలో గల మద్యం అమ్మేవారి ఇంటికి ర్యాలీగా వెళ్లి ఈ రోజు నుంచి మద్యం అమ్మకూడదని వారికి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించరాదని, గ్రామం సంపూర్ణ మద్య నిషేధం చేయాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరూ కలిసి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెప్పాల మల్లేశం, కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు నర్సింహులుగౌడ్ సత్యం, సుశీల, మహిళా సంఘాల అధ్యక్షులు తాళ స్వప్న, జాంగవెల్లి స్వప్న, గజవెల్లి లత, గ్రామ సంఘం వివోఏ రామచంద్రం యాదవ్, గ్రామస్తులు రమేష్ యాదవ్, అరుణ్ యాదవ్, మల్లీశ్వరి, మహిళా సంఘాల అధ్యక్షులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. శేరిపల్లి గ్రామంలో మహిళా సంఘాలం ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం జరిగింది. అమ్మిన వారికి 10,000 జరిమానా, తాగిన వారికి 5,000 జరిమానా, చెప్పిన వారికి 2,000 నజరాన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకే మన శేరిపల్లి విలేజ్ లో మాత్రం మద్యం మాత్రం అమ్మకూడదు. అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా సంఘాలు మరియు విలేజ్ అందరు సహకరించగలరు. తాగే వాళ్ళకు కూడా చెప్పడం ఏంటంటే విషయము వాళ్ళు తాగొద్దు అని చెప్పడం జరుగుతుంది. అందులో తాగ విషయంలో కొద్దిగా మీరు ఏదో సరే బాగా అలవాటు ఉండి మరీ ఇబ్బందికరంగా ఉంటే మీరు ఏదో రకంగా చేయాలి గాని, అక్కడిక్కడ బహిరంగ ప్రదేశాల్లో కావడం, ఇంకా ఏదో కొను కచ్చుకోవడం, ఇట్లాంటి నలుగురు కలిసి తాగడం, అట్లాంటి మాత్రం పరిస్థితి చేయకూడదని ఈ ఖచ్చితంగా ఈ వేదిక దీన్ని సభను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. దయచేసి మాకు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. సహకరించిన ఎడల ఖచ్చితంగా మేము అన్నట్టు ఇప్పుడు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,000 రూపాయలు అన్నట్టు చెప్పినాం కదా, అదే విధంగా వాళ్ళకు కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నుంచి పిలిచి మరి గ్రామ పంచాయతీలకు పిలిచి మరి దండగేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఈ మహిళా సంఘాలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా మాకు ఇంకా కూడా సహకరించాలి. ఇంకా ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు కూడా అమ్మేవాళ్ళు ఎవరైనా అమ్మగలిగితే, ఒకవేళ అమ్ముతున్నట్టు తెలిస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మీరు కూడా ముందుకు రండి. వచ్చినాక వాళ్ళని తీసుకుపోయి వెళ్లి మనమే అందరం కలిసి వెళ్లి ఐకమత్యంగా వెళ్లి ఉన్న మహిళలందరూ పోయి ఒకసారి ఇంటి మీద దాడి చేసి వాళ్ళకు, అంటే దాడి చేయడం అంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఏమన్నా మద్యం బాటిల్ ఏమన్నా దొరికినట్లుంటే అవి తీసేసి పలగొట్టడము అలాంటివి చేసి మళ్ళీ పోలీసులను పిలిపించి వాళ్లకు కఠినంగా శిక్షించడం జరుగుతుందని కోరుకుంటున్నాను. పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను.